हाय फ्रेंड्स, वेलकम टू ईजी रेसीपी। नेनु मी सुमा। इवाल्टी मन रेसीपी एंतो टेस्टीगा उंडे क्यारेट राइस। क्यारेट इष्टम लेने वालू कूडा दीनि चाला बागा तिंटारू, अंत टेस्टीगा उंटुंदी। इप्पुडु मनं दीनि प्रिपरेशन चूसेद्दाम। ముందుగా క్యారెట్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ మనం రైస్ కుక్ చేసుకోవాలండి। ఏ రైస్ తో కుక్ చేసుకున్నా పర్వాలేదు, నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను। ఫస్ట్ రైస్ కుక్ చేసుకునే ముందు కుక్కర్ లో పెట్టుకునే ముందు ఒక నాలుగు యాలకులు, నాలుగు ఐదు లవంగాలు, జాపత్రి వేసుకుని దీన్ని మనం ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల రైస్ కి మంచి అరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది। प्रेशर कुकर लो पेट्टुकुन्नाक 3 विजिल्स वच्चेंत वरकु उंचुकोवाली। उंचुकोनी स्टव आफ् चेसुकोवालंडी। रईस कुक लोपु क्यारेट नी तुरुमुकुनि पेट्टुकोवाली। पच्चिमिर्ची कट चेसुकोवाली, कोत्तिमीर कट चेसुकुनि पेट्टुकोवाली। जीडिपप्पुनि ओक 15 मिनट्स पाटु नानबेट्टुकोवालंडी। चूसर कदमी रईस कुक चक्कगा इला पोडपोल्लाडुतू उंटेने क्यारेट रईस अन्नदि बागोस्तुंदि। ओक कड़ाई तीसुकुनि कड़ाईलोकि 2 स्पून्स नेय्यि वेसुकोवालंडी। క్యారెట్ రైస్ కి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ కన్నా। నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలోకి పోపు వేసుకోవాలండి। పోపులో ఆవాలు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు। జీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు వేసుకుని వేయించుకోవాలండి। పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి। పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకుని వేయించుకోవాలి। జీడిపప్పు బాగా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇక్కడ నేను ఈ సైజ్ కప్ తో 1.5 కప్పు రైస్ తీసుకున్నాను। సో దీనికి సరిపడా నేను 3 పెద్ద క్యారెట్స్ ని తురుముకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఇలా బాగా కలుపుకోవాలండి। కొంచెం కుక్ అయిన తర్వాత salt వేసుకోవాలి, మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలండి। బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి క్యారెట్ ని కుక్ అవనివ్వాలి। ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసుకుని చూడండి, చూసి ఒకసారి కలపండి। క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ 5 మినిట్స్ మనం కుక్ చేసుకున్నాం కదా, పచ్చి వాసన అనేది పోయింది। దీనిలోకి ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకున్న రైస్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి। మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు, ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా రైస్ అంతా వేసుకుని లంప్స్ లేకుండా పొడపొల్లాడుతున్నట్టు కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్నాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలానే స్టవ్ మీద ఉంచాలి। ఫ్రైడ్ రైస్ లో లాగా ఇక్కడ కూడా రైస్ ని ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అంతేనండి, మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం। Thank you for watching। Please like, comment, share and subscribe to my channel।